అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని కండ్లగూడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న బసిరెడ్డి రామలక్ష్మి మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కోసం తన సాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. ఇందులో భాగంగా కండ్లగూడూరు గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన గుర్తు కత్తెర గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పనులకు ప్రజలంతా ఆకర్షితులవుతున్నారని, ఇంకా మరెన్నో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించాలంటే వైసీపీ మద్దతుతో పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఓటు వేయాలని కోరుకుంటున్నాము. ఆ ఊరికి మేలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం అనుకున్నాము. ఓటు వేయాల్సిందని కోరుకుంటున్నాం. కత్తెర గుర్తుకి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. చెప్పు, మాట్లాడతా. ఊరికి నమస్కారం, అందరికి నమస్కారం. అందరూ ఓటు వేయాలనుకున్నాం, ఊరికి మేలు చేయాలనుకున్నాం మేము. అందరికి నమస్కారం. కళ్ళగూడూరు గ్రామం సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం. నా భార్య బస్టడి భార్య రామలక్ష్మ. మేము బాగా ఊరికి అభివృద్ధి చేయాలని చేస్తున్నాము. మేము మాకు బాగా కాలువలు కానీ ఏమైనా కానీ చేపిస్తామని ప్రార్థించుతున్నాము. అందరికి నమస్కారం. మేము మంచి చేయాలని ఉన్నాము. మా భార్య మెజారిటీతో గెలిపించాలని మేము ప్రార్థించుతున్నాం. కత్తెర గుర్తుకే మన ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం.